ఈరోజు మనం మజ్జిగపులుసు తయారు చేయ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థములు: పెరుగు 2 కప్పులు, ఉల్లిపాయ 1. ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మెంతులు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 3, వెల్లుల్లి 4 రేకలు, కొత్తిమీర కొద్దిగా, కారం 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, నూనె తాలింపుకు సరిపడా. తయారు చేయ విధానం తెలుసుకుందాం. 1 గిన్నెలో 2 కప్పుల పెరుగుని వేయండి. పెరుగు వేసిన తర్వాత అవసరమైనంత వరకు నీళ్లు పోస్తూ కవ్వంతో మజ్జిగను చిలకండి. మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేయండి. ఉప్పు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేయండి. పసుపు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కారంను వేయండి. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపిపెట్టండి. పెరుగు మిశ్రమం కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళా కలిపి తిప్పండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేయండి. మరలా మిశ్రమాన్ని ఒకసారి కలిపి పెట్టండి. ఇప్పుడు మజ్జిగ మిశ్రమం తయారు. ఇప్పుడు బాణలి స్టవ్ వెలిగించి బాణలి పెట్టండి. బాణలిలో తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రేకలను వేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలను వేయండి. 1/2 టీ స్పూన్ జీలకర్రను వేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులను వేయండి. మెంతులు తాలింపులు ఇష్టం లేని వాళ్ళు నానబెట్టి మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఎండుమిర్చిని వేయండి. తర్వాత కరివేపాకును వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గరిటెతో బాగా కలిపిపెట్టండి. తాలింపు వేగిన తర్వాత మజ్జిగ మిశ్రమాన్ని అందులో వేస్తే మన మజ్జిగ పులుసు తయారైనట్లే. తాలింపును కలుపుతూ ఉండండి. అలా చేయడం వల్ల మాడకుండా ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేగింది. మజ్జిగ మిశ్రమాన్ని ఆ తాలింపులో వేయండి. ఒకసారి మిశ్రమాన్ని మొత్తం కలిపిపెట్టండి. కలిపిపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే రుచికరమైన మజ్జిగ పులుసు తయారు.